Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనంత కలెక్టర్ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్. 24 గంటల్లోనే బస్సు, స్టూడెంట్స్తో కలిసి ప్రయాణం. బ్రహ్మసముద్రం అనంతపురం జిల్లాలో మారుమూల ఉండే మండల కేంద్రం ఇది. కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. ఉన్నత పాఠశాల సౌకర్యం ఉన్న మండల కేంద్రం కావడంతో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల విద్యార్థులు చదువుకోవాలంటే బ్రహ్మసముద్రానికి రావాల్సిందే. గుంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి వంటి గ్రామాల నుంచి పలువురు విద్యార్థులు బ్రహ్మసముద్రానికి చేరుకోవడానికి ఎలాంటి బస్సు వసతి లేదు. కాలినడకన లేదా షేర్ ఆటోల మీద ఆధారపడిన వారు తమ గ్రామాల నుంచి ఉన్నత పాఠశాలకు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉండేది. తమ దుస్థితిని వివరిస్తూ గుంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన కొందరు విద్యార్థినులు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. గుంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన తాము బ్రహ్మసముద్రంలో ఉన్న ఉన్నత పాఠశాలను చేరుకోవడానికి రోజూ 10 కిలోమీటర్ల దూరం నడుస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించాలని, ఆర్టీసీ బస్సును నడిపించేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించాలంటూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే గంధం చంద్రుడు స్పందించారు. ఆర్టీసీ అనంతపురం రీజనల్ మేనేజర్ను సంప్రదించారు. వెంటనే బస్సును ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. సమీపంలోనే కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో నుంచి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఆయన బస్సును లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం గంధం చంద్రుడు గుంచిరెడ్డిపల్లికి వెళ్లారు. బస్సును ప్రారంభించిన తరువాత అదే బస్సులో ఆయన గుంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి మీదుగా ప్రయాణించారు. బ్రహ్మసముద్రం ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించారు. అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ను తగ్గించడంపై దృష్టి సారించామని అన్నారు. రవాణా సౌకర్యం లేక పాఠశాలలకు వెళ్లలేని స్థితిలో ఉన్న పిల్లలు గ్రామాలను గుర్తిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మఒడి పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయని, దీనికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని అన్నారు.